డియర్ స్టూడెంట్స్, ఎల్సిఆర్ సిరీస్ రెసొనెంట్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. మనం ఒక సర్క్యూట్లో ఎల్, సి, ఆర్ అంటే ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ ఈ మూడు సిరీస్లో ఒక ఈఎంఎఫ్ సోర్స్కి కనెక్ట్ చేసామనుకోండి. అందులో ఫ్లో కరెంటు ఐ. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏసీ సర్క్యూట్లో ఇండక్టర్, కెపాసిటర్ ఉన్నప్పుడు ఆ ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుస్తూ ఉంటే, చేంజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర, అట్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఒక ఏమవుతుంది, సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ అవుతుంది అన్నమాట. దీని యొక్క ఇంపిడెన్స్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ అవుతుంది మనం అప్లై చేసిన సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుస్తూ ఉంటే. అలా మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉన్నప్పుడు ఆ కండిషన్ని మనం ఏమంటాం అంటే రెజొనెన్స్ కండిషన్ అని అంటాం అన్నమాట. అలాంటి సర్క్యూట్ని రెసొనెంట్ సర్క్యూట్ అంటాం. ఇప్పుడు ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో కరెంటు మ్యాక్సిమం గాను ఇంపిడెన్స్ మినిమం గాను ఉంటుంది. అదే ప్యారలల్ రెసొనెంట్ సర్క్యూట్ అనుకోండి, కరెంట్ ఏమో మినిమంలోను ఇంపిడెన్స్ మ్యాక్సిమంలోను ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి సిరీస్కి రెసొనెన్స్కి ఉన్న తేడా. అయితే ఇప్పుడు మన సర్క్యూట్లో ఈ యొక్క ఇంపిడెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంపిడెన్స్ని రాస్తాం సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్. సర్క్యూట్ ఇంపిడెన్స్ ఏంటి, మనం జెడ్ అనుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి హోల్ స్క్వేర్ ఎక్సి హోల్ స్క్వేర్. సో ఇది మనకి సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఆర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్. ఎక్సెల్ అంటే ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్. అలాగే ఎక్సి అంటే కెపాసిటర్ యొక్క కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇది ఇప్పుడు జెడ్ని మళ్ళీ మనం ఎలా రాయచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సెల్ అంటే ఏంటి, ఒమేగా ఎల్ కదా, ఒమేగా ఎల్ మైనస్ ఎక్స్సి అంటే వన్ బై ఒమేగా సి హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా. అయితే సర్క్యూట్లో మనం ఇంపిడెన్స్ ఎలా రాస్తాం, జనరల్గా ఇంపిడెన్స్ రాయాలంటే ఇంకో విధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనం సర్క్యూట్లో వేరే విధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై ఐ అంటే మనం అప్లై చేసిన వోల్టేజ్ బై ఫ్లో సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనమాట. ఇది మనకి సర్క్యూట్ ద్వారా ఇంపిడెన్స్ ఎలా క్యాలిక్యులేట్ ఇంకో విధంగా. సో అంచేత జెడ్ ఎలా ఉంది మనకి, ఇక్కడ మన జెడ్ ఎలా ఉంది, జెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది కరెంట్. జెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది కరెంట్. సో అంచేత జెడ్ కరెంట్కి అంటే ఇంపిడెన్స్ కరెంట్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంది. అంటే ఏంటి, కరెంటు పెరిగిందనుకోండి, కరెంట్ పెరిగితే మనకి ఇంపిడెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇంపిడెన్స్ పెరిగిందనుకోండి, కరెంటు తగ్గుతుంది అన్నమాట. అంటే రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి, జెడ్ అండ్ ఐ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. మనకి రెసొనెన్స్లో ఇంపిడెన్స్ తక్కువ ఉండి కరెంటు మ్యాక్సిమం ఉంటుంది అని చెప్తున్నాం. అంటే కరెంటు మ్యాక్సిమం ఉండాలంటే ఇంపిడెన్స్ తక్కువ ఉండాలి. ఈ ఇంపిడెన్స్ తక్కువ ఉండి కరెంటు మ్యాక్సిమం ఉండాలంటే జెడ్ ఎలా ఉండాలి, మనకి ఒక కండిషన్ రావాలి. అంటే ఈ యొక్క జెడ్ ఈ ఈక్వేషన్లో మనకి ఒమేగా ఎల్ మైనస్ వన్ బై ఒమేగా సి ఉంచుసారా, ఆ టర్మ్ జీరో అయితే మనకి ఇంపిడెన్స్ తగ్గుతుంది అన్నమాట. అంటే ఇంపిడెన్స్ మినిమం ఉండాలంటే ఆ రియాక్టివ్ టర్ము ఏమవ్వాలి, జీరో అవ్వాలి. సో రియాక్టివ్ టర్మ్ జీరో అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అయినప్పుడు, అంటే రెండు సమానమైనప్పుడు ఇంపిడెన్స్ మినిమం ఉంటుంది. ఈ రెండు సమానమైనప్పుడు ఇంపిడెన్స్ మినిమం ఉంటుంది. అప్పుడు మనకి జెడ్ ఏమవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి కాబట్టి మనకు అదేమవుతుంది, ఆ టర్మ్ జీరో అవుతుంది.
అని చేత దాన్ని మనం తీసేయచ్చు. అని చేత సింపుల్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, ఆర్ అవుతుంది అంటే సర్క్యూట్ ప్యూర్లీ రెసిస్టివ్ అవుతుంది అనమాట. అంటే ఇంపిడెన్స్ ఏమవుతుంది, ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అవుతుంది. ఎప్పుడు, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ అయినప్పుడు. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ అయినప్పుడు రెసిడెన్స్ కండిషన్లో మనకి ఏమవుతుంది, ప్యూర్లీ రెసిస్టివ్ అవుతుంది అనమాట. సో ఇది జెడ్ మినిమం, అంటే దిస్ ఈజ్ ద కండిషన్. అంటే జెడ్ తక్కువ ఉంటే కరెంటు ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది అనమాట. సో ఈ కరెంటు మ్యాక్సిమం ఉన్నప్పుడు సర్క్యూట్ రెసిడెన్స్ కండిషన్లో పనిచేస్తుంది, అంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ అయినప్పుడు. సో ఇది అంటే ఈ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ అయినప్పుడు మనకి సర్క్యూట్ రెసిడెన్స్లో పనిచేస్తుంది అని చెప్పి, అంటే రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఏమవుతుంది అప్పుడు, సర్క్యూట్ యొక్క రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం చూడండి. ఈ సర్క్యూట్ యొక్క రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏమనుకున్నాం, కండిషన్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సీ. సో ఇక్కడ ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఒమేగా ఎల్. ఎక్స్ఎల్ అంటే ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/ωc. ఇప్పుడు ఈ ఒమేగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేసారు అనుకోండి, ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఎల్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే 1/lc అవుతుంది. ఓకే, మనకి ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/lc వచ్చింది, అవునా. ఇప్పుడు ఒమేగా రావాలంటే స్క్వేర్ రూట్ తీసుకుంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√lc అవుతుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎల్సి. ఈ ఒమేగా ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఎలా రాయచ్చు మనం, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π f. 2π f, కానీ ఇక్కడ ఎఫ్ అంటే మనం ఏమనుకున్నాం, రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కాబట్టి ఎఫ్ఆర్. ఎఫ్ఆర్ అంటే రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π f r, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√lc. ఆర్ దీన్ని ఎలా రాయచ్చు మనం, రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√lc. ఇది మనకి రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ యొక్క కండిషన్ అనమాట. అంటే మనకి సర్క్యూట్ రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఎలా ఉండాలి, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√lc. అది ఆ కండిషన్లో ఉన్నప్పుడు మనకి సర్క్యూట్ రెసిడెన్స్లో పనిచేస్తుంది అనమాట. సర్క్యూట్ రెసిడెన్స్లో పనిచేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకి కరెంటు మ్యాక్సిమం ఉంటుంది, ఇంపిడెన్స్ మినిమం ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రాఫికల్గా చూపించాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ రాసి వై యాక్సిస్లో కరెంట్ రిప్రజెంట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ చూడండి, ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీసినప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ వెళ్తుంది అనుకోండి. మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంటే కరెంట్ కూడా ఎలా అవుతుంది, కరెంట్ కూడా మారుతూ వెళ్తుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే కరెంటు అలా చేంజ్ అవుతూ మ్యాక్సిమంకి వెళ్తుంది. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికీ, సో దట్ ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి కరెంట్ ఏమైంది, మ్యాక్సిమం అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రీక్వెన్సీ ఇంకా మారుతూ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే కరెంటు తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే మనకి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గరే మనకి కరెంటు మ్యాక్సిమం అవుతుంది. ఆ కండిషన్, మ్యాక్సిమం కండిషన్నే మనం రెసిడెన్స్ కండిషన్ అని అంటాం. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మ్యాక్సిమం అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీనే మనం రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటాం, కరెంట్ మ్యాక్సిమం. సో చూడండి మనకి, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే గ్రాఫ్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. పెరిగింది అలాగే తగ్గింది, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయింది. సో ఆ మ్యాక్సిమం అయిన ఫ్రీక్వెన్సీని మనం రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో అంచేత మనం కరెంట్ ఏమవుతుంది, మ్యాక్సిమం వెళ్ళి మినిమం అవుతుంది అనమాట. సో ఎక్కడైతే ఇంపిడెన్స్ మినిమం అవుతుందో అక్కడ కరెంట్ మ్యాక్సిమం అవుతుంది. అంచేత ఇలాంటి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఇది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. అలా యాక్సెప్ట్ చేయటం వల్ల దీన్ని ఏమంటాం మనం, యాక్సెప్టర్ సర్క్యూట్ అని కూడా అంటాం. అంటే కరెంట్ ఓన్లీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గరే మ్యాక్సిమం అవుతుంది కాబట్టి అక్కడే మనం ఆ ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా ఫ్రీక్వెన్సీని అలౌ చేయదు.
సో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని చూజ్ చేసుకుంటుంది అనమాట. సో అంచేత దాన్ని యాక్సెప్టర్ సర్క్యూట్ అని అంటాం. ఇది జనరల్గా మనకి ఎక్కడ ఉంటుంది, రేడియో రిసీవర్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక రేడియో రిసీవర్ సర్క్యూట్లో మనం ఒక పర్టికులర్ ఛానల్కి ఫ్రీక్వెన్సీకి సెట్ చేసుకుంటే ఆ ఫ్రీక్వెన్సీకి అది మనకి